తెలుగుదేశం పార్టీ హ్యాపీగా లైవ్ కష్టపడతానని చెప్పట్లా, నేను ఓపెన్గా చెప్తున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కర్తవ్యం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అవసరం ఈరోజు ఖచ్చితంగా మూడు పార్టీలు గెలిపించాలని బాధ్యత ఉంది. దాన్ని స్నేహపూర్వకంగా గౌరవప్రదంగా ఈరోజు మూడు పార్టీలు వెళ్ళి ఈ యొక్క ఏవైతే అనుకున్న ఎన్నికల ప్రణాళికను దాన్ని తీసుకుపోయిందని చెప్పి ఒప్పించి ఖచ్చితంగా బాధ చేయడంలో ముందు పడతాం. ఏం పోలిస్తుంది, మాకేం బయలుదేరి ముందు పడ్డామని చెప్పి అంటే ఎన్నుకోడు చేయడం కార్యక్రమం మీరు చేయదలుచుకోలేదు. మాకు రెబల్స్ ఎవరైనా ఉన్నా కూడా సరే 100% నయాన భయాన ఒప్పించి వాటి పక్క పెడుతున్నాం, ఒప్పిస్తున్నాం. ఇప్పటి వరకు పిఠాపురం అదే జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఈ అన్ని సీట్ల అమలు సమస్య 5-4 ఉన్నాయి కాబట్టి అవి పెద్ద సమస్య కాదు. అయితే మెయిన్ బూత్ మేనేజ్మెంట్ ఎక్కడైతే వీళ్ళు బీజేపీ ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు కలుపుకోవడమే కాకుండా మేము వాళ్ళతో ఈ ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టి చిన్నపని వాళ్ళు పక్క పెట్టించి నిజంగా అక్కడ ఉన్న ఓటు బీజేపీ ఓటా మన కుటుంబం రావాలి, జనసేన ఓట మన కుటుంబం రావాలి. అక్కడ జనసేన అభ్యర్థి నిలబడ్డాడు. ఇప్పుడు తిరుపతిలో అదే జరుగుతా ఉంది. తిరుపతిలో జనసేన అభ్యర్థికి సీట్ ఇచ్చారు. ఇది గతంలో రామారావు గెలిచారు, చిరంజీవి గారు గెలిచి చాలా మంది పైకి గెలిచారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే స్థానికులకి సిటీ వాళ్ళని కొండగా నడిచింది. నేను లోకేష్ గారికి వచ్చారు, డిస్కస్ చేసి పని చేసినట్టు ఒప్పుకున్నారు. ఇప్పుడు అందరూ కలిసి పెద్ద ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు వస్తున్నారు, బాలపేట హింద్ వచ్చారు. ఇక్కడ అదేవిధంగా జనసేన మిత్రులను ఆఫీస్ ఓపెన్ చేసి వాళ్ళు చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఈ రోజు వార్డు వారికి డిఫైన్ చేసి ఉత్తర లిస్టులు ఇచ్చి వార్డు లెవెల్లో పనికి మొదలు పెట్టేశారు. సో ఎక్కడ అసంతతులు లేకుండా చేయడం కోసం చేసిన ప్రయత్నం తెలుగుదేశం పార్టీ. ఇంకా కాదు కూడదు మేము బిగించుకుంటాం అని కొన్ని చోట్ల ఉంటే వాళ్ళు అధిష్టాన పార్టీ నాయకులు చెప్పడం, వాళ్ళు నది చెప్పడం, వాళ్ళు పూర్తిగా సహాయం చేస్తే ఆ చోట వేరే వ్యక్తులు పెట్టుకోవడం చేయాలి. అంతేగాని ఎవరిని అసలు చేయం, ఎవరిని ఇబ్బంది పెట్టడం, ఎవరిని అగౌరవంగా మాట్లాడే శక్తి తెలుగుదేశం పార్టీ నుంచి రాదు. అటువంటి ఏదైనా వస్తే మాకున్న జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా తక్షణమే చర్యలు తీసుకుంటారు. వెంటనే దాన్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా సతీర్థి ఎలక్షన్ లో గెలుపు గారు గురవాలకు పోవాలి కాబట్టి ఎలా ఒప్పుకో చంద్రబాబు నష్టం లేదు, లేదా మోడీ గారికి నష్టం లేదు, లేదా పవన్ గారికి నష్టం లేదు మాట్లాడే మాటలు అనేది మనుషుల్ని మనసు రాష్ట్రపతి బాధపడతాయి. ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ సంబంధించినది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటి పంపించాలి, ఇది మన కర్తవ్యం. ఆ మాట మాట్లాడాలి కానీ మేము మాకు నష్టం లేదు, మేము ఢిల్లీలో కూర్చుంటాం, మేము ఆయన కూర్చుంటాం, ఆయన కూర్చుంటాం మాటలు పబ్లిక్ లోకి వెళ్తే ప్రజలు తప్పుగా అనుకుంటారు. వీళ్ళు కుటుంబంలో ఏంటబ్బా ఆయన నష్టం లేదంటబ్బా, ఆయన మోడీ గారు ఢిల్లీలో కూర్చుంటారబ్బా, వాళ్ళు బీజేపీ మాట్లాడుతున్నారు అని తచ్చబడిన మాటలు వచ్చేస్తే ఆటోమేటిక్గా అవకాశాలు ఎందుకు ఇస్తారు వాళ్ళకి అవుతారు అని నాకు అంటే కానీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు పార్టీలు పొత్తు ఒకటే మాట ఉన్నారు. మేము ముగ్గురు ట్రాన్స్ఫర్ చేస్తాం, నొక్కడిగా ఉంటాం, కష్టమో నష్టం భరిస్తాం, గెలిపిస్తాం అనే మాట రావాలి. కానీ ఏడే మన లోపల మన లగలకలు మాట్లాడడం అనేది ఒక అధికార ప్రతిష్టాలున్న వ్యక్తులు అలా మాట్లాడడం అనేది సమంజసం కాదు. అది ప్రజల్లోకి వెళ్తే నష్టం వస్తుందని నా అభిప్రాయం. రైట్, రవికిరణ్ గారు. నేను చెప్పేది ఏంటంటే మనం ఐడియల్ కేసే మాట్లాడుతున్నాం, బట్ నేను చెప్పేది ఏంటంటే ఇటు ఇందాక లక్ష్మణ్ గారు అనే దాని మీద